మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బాక నుంచి దుబ్బలపల్లి వెళ్లే రోడ్డులో టీటీడి షాదిఖానా బిల్డింగ్లకు ఎదురుగున్నటువంటి కల్వర్టు మరియు చెరువులోకి రామసముద్రంలోకి చెరువులోకి వెళ్లే కాలువను అక్రమంగా కబ్జా చేసి అది ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి దాన్ని చెరువు కాలువను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి రూము కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్ పూర్తయినా కానీ అధికారులు కానీ ఇతరులు కానీ చూడకపోవడం ఇది శోచనీయం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తే ఈరోజు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ అక్రమంగా భూ కబ్జా చేసినటువంటి అక్రమ దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఆ భూమిని పరిరక్షించాలి. వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇట్లాంటి ఆ భూ కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను పరిరక్షించి ఈ భూ ప్రభుత్వ భూములను రక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆక్రమణానికి గురైనటువంటి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి వెంటనే తీసుకొని ఆ నిర్మాణాన్ని డిస్మెంటల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో దానికి ఆ విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధపడతామని చెప్పి సిపిఎం పార్టీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.